చిత్తూరు జిల్లా మదనపల్లిలో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కు యూనిఫామ్ ను ఎమ్మెల్యే నవాజ్ బాషా పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల పట్ల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ బాధ్యతగా వ్యవహరించాలని స్థానిక ఎమ్మెల్యే ఎం నవాజ్ బాషా పేర్కొన్నారు. స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వం తరపున అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కు ఒక్కొక్కరికి 2 జతల యూనిఫామ్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ఆరోగ్యం కోసం నాణ్యత పౌష్టికరమైన ఆహార పదార్థాలను పిల్లలకు అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ మీద ఉందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు అందరూ ఒకే విధంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ కు హెల్పర్స్ కు 2 జతల యూనిఫామ్ ను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఏ సుజాత మాట్లాడుతూ మదనపల్లి ఐసీ అలాగే 250 అంగన్వాడీ హెల్పర్లు కాను ఈరోజు వాళ్ళ యూనిఫామ్స్ అయినా ఒక్కొక్కరికి 2 జతల చొప్పున ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం వారు సరఫరా చేసినారు. మాకు లాస్ట్ వీక్ ఇది మన ప్రభుత్వం వారు సరఫరా చేశారు యూనిఫామ్లు డిస్ట్రిబ్యూషన్ చేయమని. గతంలో అయితే ఆ కలం నుండి ఈసారి వీళ్ళకి కంఫర్టబుల్గా కాటన్ శారీస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీటింగ్ పిలిచినప్పుడు కూడా యూనిఫామ్తోనే రావాలని మరీ మరీ నేను కార్యకర్తలను హెల్పర్ను కూడా కోరుతా ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఇప్పుడు ఆ డ్రెస్ కోడ్ మారుస్తూ కొత్తగా ఏంటంటే ఇప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మున్సిపల్ చైర్మన్ మేడం మున్సిపల్ చైర్మన్ అలాగే మన జింకా చల్లిపోతున్న ఉదయన్న ఎంపీడీఓ మేడం మా కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు అందరికీ ఎవరైతే అంగన్వాడీ టీచర్ చల్లిపోతున్నాయో మేమందరూ ఒకటే కోరుకునేది ఏదైతే మీ బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలకు తప్పకుండా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్లు జగనన్నకు మంచి పేరు వచ్చేటట్లు పనిచేయాలని చెప్పి ఎవరైతే ఈ స్టాఫ్ అంగన్వాడీ స్టాఫ్ ఉన్నా వారికి అందరూ కోరుకోవడం ధన్యవాదాలు.